పశ్చిమాసియాలో ప్రతీకార యుద్ధం పీక్స్ కు చేరుకుంది. ప్రపంచానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించే విధంగా ఈ యుద్ధం మారనుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. గొలుసులా కొనసాగుతున్న పరిణామాల మధ్య యుద్ధం రెండు దేశాలను దాటి వ్యాపించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ దాదాపు 5 దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా 45 ఏళ్ల తర్వాత ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మిడిల్ ఈస్ట్ అత్యంత భయంకరమైన క్షణాలతో పోరాడుతోంది. ఇకపై ఏం జరగనుంది? ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఎలా ఉండబోతున్నాయి? లెట్స్ ఫోకస్. ఆరని కాస్తంలా మిడిల్ ఈస్ట్ ఉండడం కొత్తేమీ కాదు, కానీ ఇప్పుడు పరిస్థితి మరింత విషమంగా కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లోనో రోజుల్లోనో ఇజ్రాయెల్ తన ప్రతీకార దాడుల్ని ప్రారంభించే ఛాన్స్ కనిపిస్తోంది. టెల్ అవివ్లో జరిగిన పరిణామాలపై ఇజ్రాయెల్ అత్యున్నత అధికారుల బృందం రహస్య సమావేశమైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 రాత్రి ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిన తర్వాత పరిస్థితులు చేదాటిపోతున్న సూచనలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ ప్రధాన చమురు ఉత్పత్తి కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇరాన్ ప్రధాన విద్యుత్ ప్లాంట్లపై కూడా దాడి చేయవచ్చు. ఇది నిజంగా జరిగితే అమెరికా ఆంక్షల కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది తీవ్రమైన ఎదురుదెబ్బ అని చెప్పాలి. అదే సమయంలో ఇరాన్ మౌలిక సదుపాయాలు, ఇంధన భద్రతపై కూడా దెబ్బ పడుతుంది. ఒక విధంగా ఇరాన్ అంతటా పలు వ్యూహాత్మక స్థానాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ చేసిన క్షిపణి దాడికి గట్టిగా ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలు పన్నుతోంది. ఇరాన్ కూడా తమ క్షిపణి దాడికి ఇజ్రాయెల్ హద్దుమీరి ప్రతిస్పందిస్తే తిరిగి దెబ్బతీస్తానని ప్రతిజ్ఞ చేసింది. ఇక ఇరాన్ 2వ దాడికి ప్రతిస్పందిస్తే ఇరాన్ అణు కేంద్రాలు నిర్మూలించడంతో సహా ఇజ్రాయెల్ తనకు అందుబాటులో ఉన్న అన్ని వ్యూహాలను అమలు చేయడానికి రెడీ అవుతుంది. అందుతున్న నివేదికల ప్రకారం ఇరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ అనియేను హతమార్చినట్లుగా ఇరాన్ అంతటా రహస్య కార్యకలాపాలను ప్రారంభించి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇరాన్ వ్యూహాత్మక సౌకర్యాలను కూడా నాశనం చేయడానికి ఇజ్రాయెల్ పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా చాలా నిర్మాణాత్మకంగా, వ్యూహాత్మకంగా ఖచ్చితమైన దాడులకు సిద్ధపడుతున్నట్లు వెల్లడించారు. అయితే ఇరాన్ బ్యాగ్డ్ ఉగ్రవాదులు, రాడికల్స్ లక్ష్యంగా ఈ దాడులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి నేరుగా ప్రసంగిస్తూ ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ అండగా నిలుస్తుందని, త్వరలో విముక్తి పొందుతారని అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఇరాన్లో పరిపాలనా మార్పును సూచించే హింట్ ఇచ్చారని చాలా మంది అనుకున్నారు. అంటే ఇరాన్ పై పూర్తి స్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సన్నద్ధమైందని ఈ మాటల ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మిసైల్ ను ప్రయోగించినందుకు ఇరాన్ ను శిక్షిస్తామని ఇజ్రాయెల్, దాని మిత్రదేశం అమెరికా సీరియస్ వార్నింగ్లు పంపాయి. హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని రహస్య ప్రదేశానికి తరలించారు. ఆయనే ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడికి ఆదేశాలు ఇచ్చినట్లు అనుకున్నారు. తర్వాత ఆయన అండర్ గ్రౌండ్ కు వెళ్లాడని పాశ్చాత్య మీడియా కథనాల నేపథ్యంలో అక్టోబర్ 4 శుక్రవారం ప్రార్థనలు తానే నడిపిస్తానని, ఖమేనీ బయటకు రావడం ఇజ్రాయెల్ ను బహిరంగంగా సవాల్ చేయడమే అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక ఇరాన్ క్షిపణి దాడిని పెద్ద తప్పుగా అభివర్ణించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దానికి టెహ్రాన్ మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయెల్ సంకల్పం ఇరాన్కి అర్థం కాలేదని నెతన్యాహు అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు కొన్ని రోజుల్లోనే మిడిల్ ఈస్ట్ లో తీవ్రమైన ప్రమాదకర పరిస్థితులను సూచిస్తున్నాయి. అయితే ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ తన మిత్రపక్షాలు, సన్నిహిత గ్రూప్లతో మిడిల్ ఈస్ట్ అంతటా హింసను వ్యాపింపజేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది.
కొన్ని అరబ్ ప్రభుత్వాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో కొన్ని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోకి చొచ్చుకుపోయాయి. 1979లో షాను తొలగించి ఇస్లామిక్ రిపబ్లిక్ గా అవతరించిన ఇరాన్ యూదు రాజ్యమైన ఇజ్రాయెల్ ను ధ్వంసం చేసే అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తుంది. ఇక ఇజ్రాయెల్ కూడా సరిగ్గా ఈ అవకాశం కోసమే వేచి ఉంది. ఇరాన్ ఎప్పుడు తప్పు చేస్తే ఆ అవకాశాన్ని జార విడుచుకోవాలని అనుకోలేదు. ఇరాన్ అది పెంచి పోషించి రాడికల్ గ్రూపులను నాశనం చేయడానికి నిర్ణయించుకుంది. అనుకున్నట్లే ఇరాన్ దాడుల్ని మొదలుపెట్టింది. ఏప్రిల్లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ పై దాని మిత్రదేశాలు ఒత్తిడి తెచ్చి సంయమనం పాటించేలా చేశాయి. అయితే ఈసారి అలాంటి పరిస్థితి లేదు. లెబనాన్, గాజా, యెమెన్, సిరియాలో తన ప్రత్యర్థులందరినీ ఒకేసారి ఎదుర్కోవాలని ఇజ్రాయెల్ గట్టిగా నిర్ణయించుకుంది. ఈ విషయంలో నెతన్యాహు ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్ ను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొడతామన్నట్లు ఇజ్రాయెల్ పాలకులు భావిస్తున్నారు. దాడి ఖాయంగా కనిపిస్తున్నా అది ఎంత తీవ్రంగా ఉంటుందనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆందోళనలు పెంచుతున్నాయి. అమెరికన్ నిఘా శాటిలైట్లు, ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ ముసాద్, ఇరాన్ లో మోహరించిన ఏజెంట్లు అందించిన సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ సైన్యానికి ఇరాన్ లో స్పష్టమైన లక్ష్యాలున్నట్లు తెలుస్తోంది. For more videos like this, subscribe BigTV channel.